మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సెంట్రల్ అమెరికా దేశం అయిన నికరాగ్వాలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ తేనెటీగలు 6 మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. మృతులలో 8 ఏళ్ల బాలిక కూడా ఉండటం విషాదకరం. వివరాల్లోకి వెళ్తే ఇటీవల జిన్నోటగా నుంచి దేశంలోని వాయువ్య ప్రాంతంలోని శాన్ సెబాస్టియన్ డి యాలీ కి ఒక బస్సు బయలుదేరింది. ఈ బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఎక్కారు. కొంత దూరం వెళ్లాక బస్సు పలు తేనెతెట్టెల పైకి దూసుకెళ్లింది. దాంతో తేనెటీగల గుంపు ఒక్కసారిగా ఎగిసిపడింది. మెకానికల్ లోపంతో బస్సు అదుపు తప్పి 160 అడుగుల లోయలో పడిపోయింది. అప్పటికే ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఈ ప్రదేశంలోని ఆఫ్రికనైజ్డ్ తేనెటీగల గుంపు బస్సులోని ప్రయాణికులపై దాడి చేసింది. సుమారు 45 మంది ప్రయాణికులను అవి దారుణంగా కుట్టాయి. దీనివల్ల 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తేనెటీగ కుట్టడం వల్ల 6 మరణించారు. గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆసుపత్రులకు తరలించగా మరికొందరిని జిన్నోటగాలోని వైద్య కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గాను మారాయి. వీటిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ప్రమాదంపై నేషనల్ పోలీస్ ట్రాన్సిట్ యూనిట్ విచారణ ప్రారంభించింది. నేచురల్ హిస్టరీ మ్యూజియం నివేదిక ప్రకారం ఆఫ్రికనైజ్డ్ తేనెటీగలను వాటి దూకుడు ప్రవర్తన కారణంగా కిల్లర్ బీస్ అని పిలుస్తారు. ఈ తేనెటీగలు దక్షిణ మధ్య ఉత్తర అమెరికాలో మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.